హలో అండి, అందరికీ నమస్తే. మనం ఇంట్లో ఎక్కువగా ఇలాంటి ఆయిల్ కాన్స్ కానీ డబ్బాలు కానీ వాడుతూ ఉంటాం కదా. అవి బాగా జిడ్డు పట్టి ఉంటాయి. వాటిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తానండి. అలాగే ఇలా పెద్ద క్యాన్లలో ఆయిల్ అనేది వేసుకున్నప్పుడు ప్రతిసారి మనం క్లీన్ చేసుకోం కదండి. ఇలా బాగా జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్స్ని సబ్బు కానీ సర్ఫ్ కానీ వాడకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తానండి. ఫస్ట్ ఈ వాటర్ ఈ ఆయిల్ క్యాన్లో వాటర్ అనేది ఫుల్గా వేసేయండి. వేడి నీళ్ళు వేయడం వల్ల ఆయిల్ బాగా జిడ్డు పట్టిన అదనేది పైకి వచ్చేస్తుంది. ఈజీగా మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఈజీగా పని అనేది త్వరగా అయిపోతుంది. చూసారు కదా, వేడి నీళ్ళు అనేది కంప్లీట్గా వాటిపైన కూడా వేస్తే బయట కూడా ఏమన్నా జిడ్డు పట్టిన మరకలు ఉంటే ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. ఇలా వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి 10 నిమిషాల తర్వాత ఈ వేడి నీళ్ళు అనేది ఒంపేయండి. చూసారు కదా, ఆయిల్ అనేది ఏమన్నా జిడ్డుగా ఉన్నా అదనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. చూడండి, మన ఇంట్లో వాడే టూత్పేస్ట్ అనేది వాడగా మిగిలిపోయిన వాటిలలో కార్నర్స్లలో అక్కడక్కడ కొంచెమైనా ఉంటుందండి. వాటిని వేస్ట్గా పడకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన తర్వాత దాన్ని ఒక స్క్రబ్బర్కి కానీ అంటించామంటే, ఆయిల్ క్యాన్స్ అనే కాదండి నెయ్యి డబ్బాలకు కూడా ఈ పేస్ట్ అనేది క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దీ టూత్పేస్ట్ వల్ల జిడ్డు అనేది బాగా క్లీన్ అయిపోతుంది, అలాగే పని అనేది త్వరగా అయిపోతుంది. మనం సబ్బు సర్ఫ్ వాడడం కంటే దీన్ని వాడితే ఆయిల్ స్మెల్ కానీ రాకుండా ఉంటుంది. చక్కగా స్క్రబ్బర్ కంటించుకున్న తర్వాత ఈ నెయ్యి కానీ ఆయిల్ డబ్బాలు కానీ కంప్లీట్గా ఈ స్క్రబ్బర్తో అనేది కంప్లీట్గా పట్టించేసేయాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. ఈ కార్నర్స్ కానీ హ్యాండిల్స్ కానీ ఈ చిన్న చిన్న డిజైన్స్ ఉంటుంది కదా, అక్కడ కూడా వీటిని కంప్లీట్గా అంటించేసి బాగా స్క్రబ్ చేయాలండి. అప్పుడే మనకి జిడ్డు అనేది బాగా పోతుంది. ఇలా టూత్పేస్ట్ చేయడం వల్ల ఆ మురికి కానీ జిడ్డు కానీ బాగా పట్టిన జిడ్డు మరకలు కానీ చాలా సులువుగా పోతాయండి. ఒకసారి ట్రై చేయండి, మీకే రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఈ పని అనేది చాలా సులువుగా అయిపోతుంది. మనం సోప్ కానీ లిక్విడ్ కానీ ఇలాంటివి వాడాల్సిన అవసరం అస్సలు ఉండదండి. కేవలం మన ఇంట్లో ఉండే టూత్పేస్ట్తోనే ఆయిల్ మరకలు అనేది జిడ్డు మరకలు అనేది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఆయిల్ క్యాన్ అనే కాదు, నెయ్యి డబ్బాలను కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చాలా సులువుగా పోతాయండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా కంప్లీట్గా ఒకసారి పట్టి చేసిన తర్వాత మళ్ళీ స్క్రబ్బర్ మీద కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి మళ్ళీ కంప్లీట్గా అనేది రబ్ చేయండి స్క్రబ్బర్తో. ఇలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. నేను కంప్లీట్గా రబ్ చేసిన తర్వాత కూడా చూపిస్తానండి వాష్ చేసి. ఈ ఆయిల్ క్యాన్ అనేది ఎంత నీట్గా అండ్ షైనీగా ఉంటుందనేది. వెన్నీళ్ళు వేసాం కాబట్టి మనకి సగం జిడ్డు అనేది అక్కడే వదిలిపోతుంది. ఇలా కంప్లీట్గా మూతని కానీ కార్నర్స్లో ఉన్న డిజైన్ కానీ కంప్లీట్గా కడిగేసుకోవాలి. చూసారు కదా, ఇలా చేయడం వల్ల పేస్ట్తో ఆయిల్ స్మెల్ కానీ ఘీ స్మెల్ కానీ లేకుండా ఉంటుంది. చూడండి, నేను వాష్ చేసి చూపిస్తున్నాను ఎంత నీట్గా పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోయిందో. చూసారు కదా, ఇలా క్లీన్ చేసిన వాటిని లాస్ట్లో క్లీన్ చేసేటప్పుడు ఒక మనం డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా, దాంతో మనం క్లీన్ చేస్తే మరకలు అనేది లేకుండా ఉంటాయి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేయండి. ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా క్లాత్తో తుడిచేస్తే మనకి మరకలు అనేది లేకుండా ఉంటాయి. నార్మల్ డ్రింకింగ్ వాటర్తో క్లీన్ చేయడం వల్ల ఎక్కువగా మరకలు అనేది పడకుండా ఉంటాయి. చూసారు కదా, ఎంత నీట్గా అండ్ క్లీన్గా కనిపిస్తుందో, అలాగే స్మెల్ కూడా ఉండదండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది సజెస్ట్లోకి వెళ్తుంది. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.